తెలుసుకోండి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ చిత్తూరు. మన జిల్లాలో ఈ పెనుమూరులో ఒక 16 ఏళ్ల బాలిక యొక్క మరణానికి సంబంధించి పర్టికులర్ ఇష్యూ వచ్చేసి కొంత సెన్సేషన్ అయింది. ఈ కేసుకు సంబంధించి మనకి ఫోరెన్సిక్ నివేదిక కూడా అందింది. సో దీంట్లో దర్యాప్తు కూడా కొంత పురోగతి జరిగింది. సో ఈ అంశాలకు సంబంధించి మీకు కొంత బ్రీఫ్ చేద్దాము. తద్వారా ప్రజలందరికీ కూడా ఈ కేసు సంబంధించి ఆసక్తి ఉంటుంది కాబట్టి దానిపైన కొంత ఈ ప్రోగ్రెస్ వివరిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. మనకి మీకు అందరికీ తెలుసు 17వ తారీఖు సాయంత్రము 5:30కి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 18వ తారీఖు రోజు ఉదయము మనకి వారి పేరెంట్స్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి. ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మనము టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత వారి యొక్క తండ్రి గారి ఫోన్ నెంబరు మరియు వారి అన్న ఫోన్ నెంబర్ని మనము సిడిఆర్స్ తెప్పించుకున్నాక దాంట్లో కొంతమంది రాత్రులు ఫోన్ కాల్ ఉండడము, సో దానికి సంబంధించి ఎవరు ఏంటి వివరాలు మేము కనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి వారి పేరెంట్స్ని ఈ వ్యక్తుల గురించి ఆరా తీయగా వారు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. గతంలో ఈ అమ్మాయికి వారితో పరిచయం ఉన్న విషయం చెప్పడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ అండర్వే ఉండగా మనకి 20వ రోజు సాయంత్రము అక్కడే వారి పొలం పక్కనటువంటి బావిలో ఈ అమ్మాయి యొక్క మృతదేహం కనపడింది. ఆ రోజు రాత్రి ఆ మృతదేహం బయట తీశారు. 21వ రోజు మనకి పోస్ట్మార్టం చేసి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఈ 4 యువకులు ఎవరైతే మనము ముందుగానే ఈ సిడిఆర్స్లో ఐడెంటిఫై చేస్తున్నామో వారి పేర్లతోని మా అమ్మాయికి వారితో ముందుగా నుంచి పరిచయం ఉంది. సో వారు మా అమ్మాయిని బహుశా ఏమైనా చేసి మర్డర్ చేసి ఈ నూతిలో పడేసి ఉండవచ్చు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే దర్యాప్తు కూడా మనము కంటిన్యూ చేశాం. అయితే దీంట్లో మనకి బయట జరుగుతున్న ప్రచారము చాలా ఎక్కువగా జరిగింది వాస్తవాలకి దూరంగా. సో ముఖ్యంగా మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రధానంగా అమ్మాయి వచ్చేసి యాంటీమార్టం డ్రౌనింగ్ అని రాసిచ్చారండి డాక్టర్ గారు. అంటే బావిలో పడి చనిపోవడం వల్ల మాత్రమే అమ్మాయి మరణించింది, కానీ అమ్మాయి ఒంటిపైన ఎటువంటి గాయాలు కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు. అట్లాగే బయట ఎక్కడో చంపి బావిలో పడవడం జరగలేదు, బావిలో పడి ఊపిరాడక చనిపోవడం వలన ఈ మరణం సంభవించిందని చెప్పేసి డాక్టర్ గారి నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రెండవ విషయం వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు పేర్కొన్నట్టుగా అట్లాగే బయట ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ 4 యువకులు ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి మానభంగం చేసి అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని చంపి ఈ బావిలో పడవేశారని చెప్పి ఒక ప్రచారం చాలా బలంగా చేశారు. కొంతమంది దానికి ప్రోత్సహించే విధంగా కొంతమంది వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నచ్చినట్టుగా దీనిపైన వ్యాఖ్యానించడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి సాయంత్రం 5:30 ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయింది? సాయంత్రము వాళ్ళ తల్లితో ఒక చిన్న గొడవ జరిగింది. దాంట్లో వాళ్ళ తల్లి మందలించిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కనపడలేదు. మనము ఈ 4 ఎవరైతే సస్పెక్ట్స్ వీరు ఇచ్చిన్నారు అనుమానితుల పేర్లు వివరాలు వారి యొక్క మొత్తం లొకేషన్ మనము పిన్ టు పిన్ మనము ప్రతి అవర్లీ బేసిస్ మొత్తం తీసుకున్నాము. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు మనకి డెడ్ బాడీ దొరికేంత వరకు కూడా. సో వారి ఈ 4 యువకులు కూడా అసలుకి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో ఆ దరిదాపుల్లో కానీ ఈ అమ్మాయి దగ్గర కూడా కానీ లేరు. వారు విభిన్న ప్రాంతాల్లో విభిన్న వ్యక్తుల దగ్గర ఉండడం జరిగింది. సో అది కూడా మనము టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా మనం దీనికి జోడించడం జరిగింది. తద్వారా ఈ 4 కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే మనం చెప్తున్నామో అందరూ కలిసి ఇది పలానా పలానా చేశారని చెప్పి అది పూర్తిగా వాస్తవ దూరం. వారు వేరే వేరే లొకేషన్స్లో వేరే వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వారికి ఈ విషయానికి సంబంధించి కూడా ఎటువంటి అవగాహన లేదు. ఇది రెండవ విషయం. మూడవది వచ్చేసి కొంత ఈ ప్రచారానికి తోడ్పాటుగా ఈ అమ్మాయి జుట్టు పీకేశారు, కళ్ళు పీకేశారు, ఒంటిపైన దుస్తులు లేవు అని చెప్పేసి ఒక ప్రచారం బలంగా చేయడం జరిగింది. సో దీనిపైన కూడా మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఫోరెన్సిక్ రిపోర్టు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ చెప్పడానికి వీలని చెప్పి చెప్పుకున్నాము. మనం చూస్తే ఫోరెన్సిక్ ఒపీనియన్లో కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఇది ఒక 3 to 4 డేస్ బాడీ వాటర్లో ఉన్నందువలన కొంత డికంపోజిషన్ స్టార్ట్ అయిపోయిన బాడీ ఇది. పోస్ట్ మార్టం చేంజెస్ అంటాం వీటిని. ఈ మ్యాగ్వెట్స్ అంటే మనకి ఆ క్రిమికీటకాలు బాడీ పైన గ్రో అవడం వలన సాధారణంగా మనకి ఈ చర్మం ఊడిపోవడం కానీ
కళ్ళు ఉబ్బి బయటికి రావడం కానీ నాలుక బయటికి రావడం కానీ జుట్టు ఊడిపోవడం కానీ జరుగుతుంది. సో అటువంటి మార్పులే దీంట్లో ఈ బాడీలో కనపడ్డాయి. సో ఎవరు కూడా ఆ జుట్టు గుండు గీకేసి పడడం అనేది కూడా పూర్తిగా అసత్యము. మీకు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా చూపిస్తాం. మనం ఆరో అదే పూట ఆ బావిలో మొత్తం అంతా కూడా వాటర్ డ్రైన్ అవుట్ చేసాము. చేసిన తర్వాత మనకి ఆ అమ్మాయి యొక్క జుట్టు ఏదైతే ఉందో మనకి ఎలాంగ్ విత్ స్కిన్తో పాటు పీల్ ఆఫ్ అవ్వడం మనకు క్లియర్ కనపడుతుంది ఫోటోలో కూడా. ఇది మనం ఆ రోజు సీన్లో వారందరి సమక్ష విఆర్ఓ సమక్షంలో వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో రికవర్ చేసిన ఫోటో అండి ఇది. సో దీంట్లో మీకు కనపడుతుంది ఆ జుట్టు యొక్క కుదులతో పాటు స్కిన్తో పాటు పీల్ ఆఫ్ అవ్వడము. సో దీనికి సంబంధించి మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా సేమ్ ఇదే చెప్తోంది దట్ ఇది పీల్ ఆఫ్ అవ్వడం వల్ల జరిగింది కానీ అంతేకాని ఫోర్సిబుల్గా షేవ్ చేయడం వల్ల కాదు అనేది ఒక నిర్ధారణ జరిగింది. రెండో విషయం వచ్చేసి కొంతమంది ఈ కళ్ళు బయటకు ఉబ్బడము అట్లాగే నాలుక బయటకు రావడం అనేది గొంతు పిసకడం వల్ల జరిగేటువంటి ఒక పోస్ట్ మార్టం చేంజ్గా కొంతమంది అభిప్రాయపడ్డారు. దానిపైన కూడా మనం క్లారిఫికేషన్ రాస్తున్నాము. సో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ దానికి కూడా క్లారిఫై ఇచ్చున్నారు. మీరు ఒకసారి ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఆన్ ఫోరెన్సిక్ మెడిసిన్. దీంట్లో మీరు చూడండి ఒక 3 to 4 days ఒక బాడీ వాటర్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పోస్ట్ మార్టం చేంజెస్. మీరు చూస్తే క్లియర్గా నాలుక బయటకు వచ్చి కళ్ళు ఉబ్బి మొహమంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది. సో మనము కేవలం కళ్ళకు కనపడే దాన్ని చూసి నమ్మేసి దానికి మనకు నచ్చిన ప్రచారం జత చేసి ఏదో ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేయాలనే తాపత్రయం వలన కొంతమంది చేసినటువంటి పని ఇది. మూడవ విషయం వచ్చేసి ఈ అమ్మాయి యొక్క లోవర్ కనపడట్లేదు లేదు అనేటువంటి ఒక ప్రచారం చేయడం జరిగింది. ఆవిడ లెగిన్ మిస్ అయింది. సో ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే లెగిన్ తీసేసుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు బావిలో దూకుతారు అనేటువంటి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి పోస్ట్ మార్టం టేబుల్ పైన ఆ అమ్మాయి యొక్క బాడీకి సంబంధించిన ఫోటో. మీరు చూస్తే క్లియర్గా పింక్ కలర్ పైన కుర్తా కింద లోవర్ కూడా కనపడుతుంది మీకు ఒక మిడి లాంటిది. సో ఇది వచ్చేసి ఆ మిడి యొక్క ఫోటోగ్రాఫ్ అండి. ఇది యాక్చువల్గా ఆ అమ్మాయి వేసుకున్నటువంటి డ్రెస్ ఆ రోజు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం కొంతమంది మనము ఏదైతే బాడీ బయటికి తీసిన తర్వాత బాడీ తీయడానికి ఏర్పాటు చేసినటువంటి తాళ్ళు ఏవైతే మనం కట్టి బయటికి తీస్తామో ఆ బావిలో నుంచి దాన్ని పెట్టేసి ఈ ఉరివేసి చంపినారు అని చెప్పి ఒక ప్రచారం చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకు ఫోటో చూపిస్తున్నాను. ఇది బాడీ యాజ్ ఇట్ ఈస్గా మనకి వాటర్లో ఉన్నటువంటి ఫోటో. సో దీంట్లో ఎక్కడ కూడా మీకు ఏ రకమైన తాడు కానీ ఏమీ కనపడదు. యాజ్ ఇట్ ఈస్గా బాడీ ఫ్లోటింగ్ కనపడుతుంది. ఇది వచ్చేసి మీకు చూస్తే మనము పైకి తీసిన తర్వాత ఈ తాళ్ళు ఏవైతే ఒక మంచానికి కట్టి ఆ బాడీని పైకి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన పక్కన పెట్టడం జరిగింది. సో ఆ ఫోటోని తీసుకుని ఉరివేసి చంపారని చెప్పేసి కొందరు ఒక అద్భుత కల్పన చేయడం జరిగింది. సో ఇది కూడా పూర్తిగా వాస్తవ దూరం. సో ఇవి వచ్చేసి మనకి సోఫార్ ఫోరెన్సిక్ సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ అండ్ మన ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్. అయితే ఈ అమ్మాయికి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే వీరు సస్పెక్ట్స్గా పేర్కొన్నారో వారితో పూర్వం పరిచయం ఉండడము, అందులో కొంతమందితో అమ్మాయి వాళ్ళ తండ్రి ఫోన్ నుంచి కొద్దిగా లేట్ అవర్స్లో మాట్లాడడం అయితే వాస్తవము. సో ఆ కోణంలో కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా మనం ఇంకా దర్యాప్తు పూర్తిగా క్లోజ్ చేయలేదు బికాజ్ ఇంకా కొన్ని యాంగిల్స్ మనం ఇంకా కంప్లీట్లీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే కానీ కన్క్లూజన్ రాలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రోగ్రెస్ వచ్చేసి ఈ కేసులో ఇది. అట్లాగే ఈ రేప్కి సంబంధించి కూడా కొంతమంది ఒక సస్పిషన్ పెట్టడం జరిగింది. దానిపైన కూడా మనకు రిపోర్ట్ వచ్చింది. ఎటువంటి స్వాబ్ మనం స్వాబ్స్ తీసి పంపించడం జరిగింది. నో ట్రేసెస్ ఆఫ్ సిమెన్ కానీ ఏమి కనపడలేదు. అండ్ అట్లాగే నో ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అని కూడా స్పష్టంగా రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మాయిని ఎవరైనా సరే విషప్రయోగం చేసి చంపారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. టాక్సికాలజీ రిపోర్ట్ కూడా స్పష్టంగా చెబుతుంది ఎక్కడ కూడా అమ్మాయి ఒంట్లో కానీ ఆర్గన్స్లో కానీ ఎక్కడ కూడా విషం ఆర్ ఎనీ పాయిజన్ సబ్స్టెన్స్ ఏమీ లేదు. సో కాబట్టి విషప్రయోగం కూడా కాదు అనేటువంటి నిర్ధారణ వచ్చింది. సో ఏ తర్వాత మొత్తం కంక్లూజన్ ఏంటంటే ఇది యాంటీమార్టం డ్రౌనింగ్ అనేది ఈజ్ ఎస్టాబ్లిష్డ్ కంక్లూజన్ యాజ్ ఫర్ యాజ్ ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇండికేట్స్. సో ఈ లైన్స్లో దర్యాప్తు ఇంకా ముందు కంటిన్యూ అవుతుంది.